హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు అక్కినేని నాగచైతన్య జోస్ సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చాడనమాట అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా కూడా కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా పేరు తెచ్చుకోలేకపోయారు కానీ వీరి ఫ్యామిలీకి ఎంతో గుర్తింపు అయితే ఉందన్నమాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటనమాట ఇక నాగచైతన్య సమంత ఏ మాయ చేసావే సినిమా టైంలో ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు చాలా అన్యోన్యంగా ఉన్నారు ఈ సంగతి మనందరికి తెలిసిందే కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు జరిగాయో ఏమో తెలియదు గానీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నామని అఫీషియల్ గా తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టి అందరినీ షాక్ గురి చేశారు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ చాలానే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కానీ నాగచైతన్యకి రెండో పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు మాత్రం నాగచైతన్య పెళ్లికి ఒప్పుకోవడం లేదట మరీ ముఖ్యంగా అమల గారికి నాగచైతన్యకి రెండో పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదట అయితే నాగార్జున గారు నాగ చైతన్యకి రెండో పెళ్లి చేయాలనేసి చూస్తున్నా కూడా అమలగారు దానికి అడ్డుకుంటున్నారట ఎందుకంటే అఖిల్ కి పెళ్లి సంబంధం ఓకే అయితే గాని నాగచైతన్యకు రెండో పెళ్లి చేద్దామని అఖిల్ కి పెళ్లి సంబంధం కుదరకుండా అఖిల్ పెళ్లి కాకుండా నాగచైతన్యకు రెండో పెళ్లి చేయడం వద్దు అని అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ విషయంలో కాస్త నాగార్జున గారికి అమలగారికి కాస్త గొడవలు కూడా జరిగినట్లు సమాచారం ఇక నాగ చైతన్య ఈ విషయంలో గొడవ పడి బయటికి వచ్చారని అప్పట్లో చాలానే వార్తలు కాస్త వినిపించాయి ఇక గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగచైతన్య శోభితా దులిపాల ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు కాస్త వినిపించాయి కానీ ఆ వార్తలపై శోభిత స్పందించినప్పటికీ ఆ వార్తలు కాస్త ఆగడం లేదు అయితే కొంతమంది మాత్రం నాగ చైతన్య గా ఉంచి పెళ్లి చేసుకుని పెద్ద ట్విస్ట్ ఇస్తారు కావచ్చు అని భావిస్తున్నారు సో ఈ మేరకు నాగ చైతన్య నిజంగానే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు అంటారా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి